రోజు నేను ఈనాడులో వచ్చిన అంతా బాగుంటే అనే ఒక చిన్న కథ, కూచి మంచి నాగేంద్ర గారు రాసిన ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఓ అడవికి వక్రకేతు అనే సింహం రాజుగా ఉండేది. అది కనిపించిన జంతువులన్నా చంపడం, చిన్న చిన్న ప్రాణులను భయపెట్టడం వల్ల జంతువులకు రాజు అంటేనే అసహ్యం వేసింది. కానీ తిరగబడే సాహసం చేయలేకపోయాయి. ఒకరోజు వక్రకేతు ఉదయం ఆకలి తీర్చుకొని అడవిలో తిరుగుతోంది. ఒకచోట జంతువులు మాట్లాడుకోవటం పొదచాటు నుంచి విని వాటిలో ఒక లేడీ పక్క అడవి నుండి వచ్చింది. చూడండి మిత్రులారా, ఇక్కడ మీకు మీ రాజుకు సఖ్యత లేదు, అందువల్లే మీ మృగరాజు ఒంటరిగా ఉంటుందని మా రాజుకు తెలిసింది. రేపో మాపో మీ అడవికి తన బలకంతో వచ్చి ఈ అడవిని ఆక్రమించుకోవాలని మా రాజు అనుకుంటోంది. అది మీకు ఇష్టమే కదా అని అంది. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. మాకు మా రాజుకి ఏ విధమైన శత్రుత్వం లేదు. పైగా ఈ అడవిలో ఉండే అన్ని జంతువులు మా రాజుకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. పొరపాటున మీ రాజు ఇక్కడికి వస్తే అవమానం తప్పదు అంది కుందేలు. అలాగా అయితే ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారన్నమాట. ఈ విషయం వెంటనే మా రాజుకు చెప్పాలి అంటూ వెళ్ళిపోయింది లేడీ. కాసేపటికి మిగిలిన జంతువులు కుందేలను నిలదీశాయి. వక్రకేతు క్రూరుడు అనే విషయం నీకు తెలీదా అన్నాయి. పక్క అడవి నుంచి వచ్చిన వాళ్లకు మనం ఏ అండా లేకుండా ఉన్నామని చెబితే మన రాజును చంపి ఆ రాజు వస్తాడు, మనమంతా వాళ్ళ దగ్గర బానిసలుగా బతకాలి, అంతా బాగుంటే మన రాజులో మార్పు తప్పక వస్తుంది అంది. సభాష్, మంచి మాట చెప్పావు. ఇన్నాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోక క్రూరంగా ప్రవర్తించాను. నన్ను పెద్ద ఆపద నుండి కాపాడాలన్న మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు అంటూ పొదచాటు నుంచి బయటకు వచ్చింది వక్రకేతు. చూసారా పిల్లలు, అందువల్లే అందరూ కలిసి ఉంటే బలం ఉంటుంది, అవును కదా? విడిపోతే బలం ఉండదు. చూడండి, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్ అంటారు కదా. అంటే ఏంటి, అందరూ కలిసి ఉంటే మనని విడగొట్టడానికి ఎవ్వరూ రారు. అదే మనలో సఖ్యత లేదు, ఐక్యతగా ఉండమని తెలిస్తే అందరూ మనని విడదీయడానికి ప్రయత్నిస్తారు, అవును కదా? చూడండి, ఇక్కడ కుందేలు ఎంత బాగా లేడీకి బుద్ధి చెప్పిందో. ఈ కథ నచ్చిందా మీకు?